चिन्ना अंशम अच्छीना कुड़ा ये रेंडु प्रांतीय पार्टी तेलुगुदेशम पार्टी अदेव देंगा वाईएसआर पार्टी चंद्रबाबु नायडु गारु अदेव देंगा जगनमोहन रेड्डी गारु वाल राजकीय लब्धि की उपयोग में प्रयत्न चेस्तुन्नारु अंदर भागंगा ई रोजु अदि तप्पु अनि चेप्पेसि मन राष्ट्र प्रधान कार्यदर्शि कृष्णवर्धन रेड्डी गारु ఈ వీడియో పత్రికా విలేకరుల సమావేశం తీసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు సయ్యద్ ఫయాజుద్దీన్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు గంగారెడ్డి ఎంకారెడ్డి గారు, అదేవిధంగా సోమయ్య చూస్తున్న సోమయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. నంద్యాలలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. కొన్ని ఆరోపణల వల్ల చనిపోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి సంతాపం తెలియజేసింది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరింది. భారతీయ జనతా పార్టీ నంద్యాలలో జరిగినటువంటి సలాం కుటుంబం ఆత్మహత్య ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోమని చెప్పింది. మళ్ళా ఒకసారి చెప్తున్నాం, ఏ కుటుంబం కూడా బలి కావడం అనేటువంటిది దురదృష్టకరమైన సంఘటన. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. సలాం కుటుంబానికి ప్రభుత్వాలు ఆదుకోవాలనే విషయాన్ని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే సలాం కుటుంబం శవాల మీద నెత్తుటి మరకల మీద రాజకీయాలు చేసేటువంటి శవరాజకీయ నేతలు ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోయేటువంటి గద్దలు బీజేపీ మీద విమర్శలు చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద వీర్రాజు గారి మీద విమర్శలు చేయడం. నేను మీకు ఒకటి అడుగుతున్నా, సిగ్గుందా? సిగ్గు అనేది ఏమన్నా ఉంటే ఎవడు బెయిలిప్పించాడు? నిందితులు ఏ పార్టీ బెయిలిప్పించింది? ఒక పార్టీ జైలుకు పంపుతుంది, ఒక పార్టీ బెయిలిప్పిస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా సలాం అనేటువంటి యొక్క కుటుంబం బలైతే మత రాజకీయాలు చేసి చిల్లర ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్లకు బాజా భజంత్రీలు సన్నాయి నొక్కులు నొక్కేటువంటి కమ్యూనిస్టులు మీరు బీజేపీని విమర్శించడం, దానికి పతాక శీర్షికలు, తాటాకు అక్షరాలు. మీరు నిజాయితీ పరులైతే ఎందుకు బెయిలిప్పించారు చంద్రబాబు నాయుడు గారు నీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి? చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి మీరు ఎవరైనా సరే ఏ రోజైనా సరే 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. క్రిస్టియన్లు ఆత్మహత్య చేసుకున్నారు, ముస్లింలు ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నారు, హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు. 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఒక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి ఈ రాబందులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు ఈరోజు ఊకదుంపుడు ఉపన్యాసాలు, ముసలి కన్నీర్లు, సలాం కుటుంబం మీద శవాల మీద పిలాలు ఏరుకున్నటువంటి మీరు ఒక్క కుటుంబాన్ని రాష్ట్రంలో పరామర్శించారు? ఒక్కటంటే ఒక కుటుంబాన్ని లేదు. సంఘటన జరుగుతానట్లే విచారణ ఏంది, ఎవరు బాధ్యులు, ఏం జరిగిందని అనుకోకుండా మీరు జైలు పంపించేశారు పోలీస్ ఆఫీసర్లు. అది మీ ప్రభుత్వం ఇష్టం. మీరు 17 నెలల్లో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన సంఘటనలు జరిగాయి, ఒక్కసారన్నా మీరు ఎవరన్నా ఒక కుటుంబాన్ని పరామర్శించారా?
మరి మీరు మాట్లాడేది ఏంది? దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందా? రెండో విషయం, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉద్యమానికి నంద్యాల గురించి జరిగిన సంఘటన గురించి ప్రేమను ఒలకపోస్తున్నటువంటి మీరు అంటే రెండో తేదీ సలీం ఆత్మహత్య సలాం ఆత్మహత్య చేసుకుంటే ఆరో తేదీ వరకు గుడ్డి గుర్రానికి పళ్ళు దొంతున్నారా? ఇది కాదా మత రాజకీయం? మీరేం చేస్తున్నారు? రాష్ట్రం వదిలి పారిపోయి వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారే మీరు? సలాం కుటుంబం ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంది? మీరు ఎప్పుడు స్పందించారు? ప్రభుత్వం ఎప్పుడు స్పందించింది? మీరా మాకు మత రాజకీయాల గురించి మాట్లాడేది? మీరు నిజాయితీపరులైతే బీజేపీ నిజంగా మీరు మతమ రాజకీయాలు చేస్తున్నట్లు మీరు మీ చెంచాలు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆపేయండి రోజు చెప్పు. నంద్యాలకు వస్తారా చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? నంద్యాలకు వస్తారా? విజయవాడకు వస్తారా? మేము మత రాజకీయాలు చేస్తున్నామా? మీరు రత్న చేస్తున్నామా? మనం బస్తీమే సవాల్ బజార్లో కూర్చొని తీర్చుకుంటాం. సంఘటన సంఘటనగా చూడండి, సంఘటనలు పునరావృతం కాకుండా చేయండి. సంఘటన జరుగుతానట్లే గద్దల్లాగా వాలిపోద్దండి. మీరు కూడా మత రాజకీయాల గురించి మాట్లాడండి. మేము మీలాగా సంతుష్టీకరణ రాజకీయాలు ఎప్పుడు చేయలేదే బీజేపీ? మీలాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయలేదు ఎప్పుడు బీజేపీ? కాబట్టి నంద్యాలలో జరిగిన సంఘటన సంబంధించిన విషయంలో జాతి సిగ్గుపడుతుంది వైసీపీ తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహార శైలి గురించి. మూడో విషయం, చంద్రబాబు నాయుడు గారు నేను ఆరో తేదీ ట్వీట్ చేస్తేనే స్పందించింది అందరూ అని అంటున్నారు కదా, మీరే పరుగు పందెంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో మొదటి వరుసలో ఉన్నానని చెప్తున్నావు కదా, మరి ఏం పని చేస్తున్నావు ఆరో తేదీ వరకు? నువ్వు మాట్లాడుకోకుండా ఈ బెయిల్కు ఈ బిజీలో ఉన్నావా? మీ పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి వీర్రాజు గారు ఏం మాట్లాడారండి? కోర్టు బెయిల్ ఇస్తే పోలీసులకు వాళ్ళని మళ్ళా జైల్లో పెట్టాలనేటువంటి ఉత్సాహం మీకు ఎందుకు వస్తుంది అని అన్నారు. నేను అడుగుతున్నాను, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నియమించుకున్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా అవినీతి ఆరోపణలతో జైలుకు పోయిచ్చాడు కదా, ఆయన కూడా బెయిల్ వచ్చింది కదా, మరి న్యాయ వ్యవస్థను మీరు కించపరుస్తున్నారా, గౌరవిస్తున్నారా, ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? బెయిల్ ఇచ్చేది రాజకీయ పార్టీలు కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు కాదు. ఒకవేళ బెయిల్ను మేనేజ్ చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఆరోపణలు ఉన్నాయి, మాకు సంబంధం లేని అంశం. జడ్జిల నియామకాలు, బెయిల్ నియామకాలు, బెయిల్ ఇప్పేయడాలు లేదా కేసుల నుంచి తప్పించుకోవడాలు, స్టే తెచ్చుకోవడాలు, అవి వేరే పనులు, వేరే వాళ్ళు, మాకు సంబంధం లేదు. అది అసందర్భమైన సర్చ. ఒక కోర్టు బెయిల్ ఇస్తే బెయిల్ మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళు మీరు కోర్టు ధిక్కారం కింద రారా? న్యాయ వ్యవస్థను మీరు ప్రభావితం చేసినట్టు కాదా, జోక్యం చేసుకున్నట్టు కాదా, మీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదా? మరి దాన్ని మాట్లాడితే బీజేపీలు మతం, బీజేపీ లేదా మత రాజకీయాలు, బీజేపీ మరి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంటే మా సంఖ్యను ఎందుకు ఎక్కావు? ఇప్పుడు కూడా మా సంఖ్యలు ఎక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి నంద్యాల సంఘటన సంబంధించిన విషయంలో సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు వక్రీకరణతోటి బీజేపీ వణికేది లేదు, పెనికేది లేదు. మీ మతతత్వ రాజకీయాలను మేము ప్రజల ముందు ఉంచుతాం, మీకు దమ్ముంటే మీరు రండి. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మత రాజకీయాలు చేయదు. మాకు హిందువుల పట్ల గౌరవం ఉంది, ముస్లింల పట్ల గౌరవం ఉంది, క్రిస్టియన్ల పట్ల గౌరవం ఉంది. చేతైతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో చేస్తున్న వాళ్ళు అడగండి.
ఇప్పుడు వాలంటీర్ల పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులను మతం కింద చూస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించినటువంటి సమాచారం దీంట్లో చాలా మతాలకు సంబంధించినటువంటి అంశాలు రాశారు హిందూ క్రిస్టియన్ సిక్కు జైను బుద్ధిస్టు పార్సీ అతిష్టు మళ్ళా దాంట్లో ట్రైబల్ రిలీజన్ భారతదేశంలో ఎక్కడైనా ట్రైబల్కు రిలీజన్ ఉందండి గిరిజనులు ఉంటారు మైదాన గిరిజనులు ఉంటారు లేదా గిరిజనులు ఉంటారు మూడే మూడు రకాలు ఉంటాయి హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు దమ్ముందా దీని గురించి మాట్లాడడానికి బీజేపీ మాట్లాడుతుంది మీదే కదా ఇది గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా ఇది ప్రభుత్వానికి సంబంధించి దాంట్లో మీరు రాశారు కదా కుటుంబ సభ్యుల వివరాలు మతాన్ని ఎంచుకోండి మతంలో చూడండి ఇది చేతైతే ఇది మత రాజకీయం అంటే ఏదో తిరుపతిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాలుగు ఓట్లు ఇచ్చుకోవాలి కాబట్టి నాలుగు ఓట్ల కోసం మీరు కక్కుర్తి పడుతున్నారు తిరుమల ఉద్యమాన్ని ప్రజల్లో చేశాం అది మీరు మత్తత్వం అనుకుంటారా అదే మత్తత్వం అయితే మీకు సిగ్గు లేకోకుండా ఎందుకు తిరుమల అంశంలో బీజేపీ ఉద్యమం చేస్తే మీరు మాట్లాడారు అంతర్వేదిలో రథం కాలిపోతే దేవాలయాల చుట్టూ ఎందుకు తిరిగారు మీరు చేస్తున్నారు మత రాజకీయాలు మీరు చేస్తున్నారు సంతృష్టికరణ రాజకీయాలు మీరు చేస్తున్నారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసింది మీరు రాజకీయాలు ప్రజల సమ్ముతో చర్చలు కట్టించి మైనార్టీల ఓట్లకు తడ్డుకోవడమే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎప్పుడు చేయలేదే చేస్తే మేము చేస్తాం పక్కాగా చేస్తాం వాళ్ళకి ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకు చేయమని చెప్తాం క్రిస్టియన్లకు కూడా సాయం చేయమని చెప్తాం ఇంత ప్రేమ ఉన్నటువంటి ముస్లింల మీద మీకు ఇంత ప్రేమ ఉందా సిగ్గుందా ఎవరు కేసు పెట్టారు గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే పోలీసుల మీద దాడి చేస్తే కేసు పెట్టింది ఎవరు కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముస్లిం యువకులని చెప్పి పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిగ్గు లేకుండా మత రాజకీయాల గురించి మాట్లాడితే అసలు మిమ్మల్ని ఏమనాలి అంటారు నేను రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే వాళ్ళను నేరుగా కోర్టులో ఒక ముస్లింలకు సంబంధించి అక్కడ అవసరమా భారతీయ జనతా పార్టీని ఈ రెండు పార్టీలు కానీ లేదా సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్లు చదువుతూ ఉంటుంది బిజీగా వాళ్ళ పార్టీ ఆఫీసులు ఏం చెప్తే పాపం సిపిఎం పార్టీ మాట్లాడుతుంది ఇంకా సిపిఐ పార్టీ అయితే పొద్దున్న 8 నుంచి ఎదురు చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్క్రిప్ట్ ఏం రాసిస్తారా అని వీళ్ళిద్దరూ కలిసి లౌకికవాదం గురించి అబ్బా మీరు మాకు 303 సీట్లు గెలిచినటువంటి వాళ్ళకు 3 సీట్లు గెలిచినటువంటి పార్టీలు కూడా మాకు సిద్ధాంతాలు చెప్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మతాల పరంగా ప్రజలను చీల్చుతున్నటువంటి పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళకి తిరుపతి ఎన్నికల్లో బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ఇదంతా ఎందుకు వచ్చింది నంద్యాల సంఘటన తిరుపతిలో జరిగేటువంటి బై ఎలక్షన్స్లో 4 చిల్లర ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అసలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటిది మీరు ప్రజలు గమనించడం లేదని మీరు అనుకుంటున్నారు హౌసింగ్ సంబంధించిన అంశం ఎవరండి హౌసింగ్ 19 లక్షల ఇండ్లు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమన్నా 19 లక్షల ఇండ్లు ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్ నుంచి 19 లక్షల ఇండ్లు ఇచ్చారా భారత ప్రభుత్వం 19 లక్షల ఇండ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో 12 నుంచి 13 లక్షల ఇండ్లు ఇస్తే 3 లక్షల ఇండ్లు కట్టకోకుండా పేదలను ముంచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉద్యమం చేస్తాడు ఆయన ఉద్యమం చేయమంటే సిపిఐ రామకృష్ణ గారు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ మేం పంచుతామని మాట్లాడుతుంది మరి 13 లక్షల ఇండ్లు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారత ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోతూ చివరి సంతకం 7 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దేశంలో 2 కోట్ల ఇండ్లు మంజూరు చేస్తే 19 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే
5 లక్షల ఇండ్లు 18 నెలల చంద్రబాబు నాయుడు గారు రిజ్యూమ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇల్లు పేదలకు ఇవ్వలేదు. ఈరోజు మేము పంచుతాం, మేము పంచుతాం, మీరు ఎందుకు ఉన్నప్పుడు కట్టలేదు? 2,200 రూపాయలు మీరు ఒక స్క్వేర్ ఫీట్కు అర్బన్ హౌసింగ్లో కట్టి వేల కోట్లు దోచుకున్నటువంటి ప్రభుత్వం మీద 18 నెలలు అవుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టలేదు? ఎందుకు చేపట్టలేదు? 20 సంవత్సరాలు వాళ్ళ పేదల తలను తాకట్టు పెట్టి అర్బన్ హౌసింగ్లో వాళ్ళ తలను తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఆ రోజు అవినీతిలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు? అంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా వాళ్ళు 5 ఏళ్ళు దోచుకున్నారు, మేము ఇప్పుడు 18 నెలలు దోచుకుంటామని చెప్తారా? ఇండ్ల పట్టాలకు ఇచ్చేటువంటి 7,000 కోట్లు 1,000 ఎకరాలు 10 లక్షల భూమిని 50 లక్షల రూపాయలు కొనుగోలు చేసేసి ఇండ్ల పట్టాలు ఇచ్చేటువంటి తొందర కట్టిన ఇండ్లు భారత ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనా? బీజేపీకి మంచి పేరు వస్తుందనా? చంద్రబాబు నాయుడు మోసం చేసింది ఇండ్లు కట్టుకోకుండా బీజేపీకి మంచి పేరు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇండ్లు కట్టుకోకుండా కట్టిన ఇండ్లు ఇవ్వకుండా ఉండేది ఎందుకు? బీజేపీకి మంచి పేరు వస్తుందని మీరు కూడా మాట్లాడితే ఎట్లా? పేదల ద్రోహులు మీరు, పేదల రక్తాన్ని పీల్చేటువంటి వాళ్ళు మీరు. పేదల రక్తాన్ని పీలుస్తుంటే మీకు కాపలాదారులు కమ్యూనిస్టులు. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో, అందుకే తిరుపతిలో ప్రజలు అనుకుంటున్నారు ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే ఏంది, ఉంటే ఏంది, పోతే ఏంది, వీళ్ళ వల్ల ఒక సీటు వచ్చిన వల్ల ఏం నష్టము లేదు, లాభము లేదు, తిరుపతిలో బీజేపీ కోటేద్దాం అనుకుంటున్నారు. ఈ తిరుపతిలో బీజేపీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ 2 పార్టీలు స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే తమ చేతిలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు వీళ్ళు ఆడినట్లు ఆడతాయి, పాడినట్టు పాడతాయి. పాడుకోండి, ఆడుకోండి, ప్రజలు కూడా చైతన్యవంతులు. సామాజిక మాధ్యమాలు అరచేతిలోకి వచ్చిన తర్వాత మీకు అరకుంటలో మీకు కూడా వైకుంఠం చూపిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పార్టీలు పోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కుటుంబ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడంతా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు, వేరే రాష్ట్రంలో. ఈయన అధికారంలోకి వచ్చాక ఈయన వచ్చాడు ఆంధ్రాకు, చంద్రబాబు నాయుడు గారు పారిపోయాడు హైదరాబాద్. హైదరాబాద్లో కూర్చొని ఈ జూమ్ మీటింగ్లో ఆయన డైరెక్షన్ ఇస్తారు. తెలంగాణలో ఇవ్వచ్చు కదా ఈ జూమ్ మీటింగ్లన్నీ? ఆ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి, పోటీ చేయండి. జాతీయ పార్టీలు కదా మీవి, 2 జాతీయ పార్టీలే. అక్కడ మన బీహార్ ఎలక్షన్ జరిగినాయి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయి, గుజరాత్ జరిగినాయి, 64 సీట్లు పోటీ చేయండి. మీ సత్తా ఏదో వెళ్తున్నాం, బీజేపీ మీదనే పోటీ చేయండి. దేశంలో చక్ర తిప్పిన వాళ్ళు కదా మీరు అందరూ, చక్రాలు మామూలు తిప్పలేదా? 2019 వరకు తిప్పి 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 అలసిపోయి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో రెస్ట్ తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ మీద మీరు, మీ తాబేదుదారులు, అవాకులు చవాకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, ఈ అవాకులు చవాకులు మానేయండి. ప్రజలు ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని బీజేపీగా గుర్తు చేస్తున్నారు. ఇసుమంతా కూడా తప్పు లేదు. భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు గారి వ్యాఖ్యలకు కట్టుబడి ఉంది. సోము వీర్రాజు గారు మాట్లాడింది మత సంతుష్టీకరణ చేస్తున్నటువంటి పార్టీలను ప్రజల్లో ఎండగట్టాడు. ఆ చనిపోయినటువంటి కుటుంబం పట్ల కానీ లేదా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంలో కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన చనిపోయినటువంటి విషయంలో సంతాపం వెలిబుచ్చుతుంది. ఈ సంఘటన దురదృష్టకరం. ఎవరు బాధ్యులైనా, ఎంతటి వ్యక్తులు ఉన్నా ఆ కుటుంబానికి సంబంధించిన విషయంలో ఆత్మహత్యకు ఉరుగులు గురిసిగొల్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్యలు చేపట్టాల్సిందే, శిక్షించాల్సిందే. మేము సలాం ఆత్మహత్యకు సంబంధించినటువంటి నిజమైనటువంటి న్యాయపరమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఈ 2 పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాడు. ఏంటుంది అంత తప్పేముంది? సలాం చచ్చిపోయినప్పుడు 3 వారాల కింద ఆయన చనిపోయినప్పుడు బీజేపీ పార్టీ దాని మీద ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఓ బాహ్య ప్రపంచానికి తెలిసిందే సలాం యొక్క సంఘటన 6వ తేదీ. 6వ తేదీ సలాం సంఘటన బయటకు వచ్చింది. ప్రభుత్వం
ఏదో ఒక రకమైనటువంటి చర్యలు చేపట్టింది. రెండు మూడు రోజుల తర్వాత మీరు నా ట్విట్టర్ అకౌంట్, అధికారికమైన ట్విట్టర్ అకౌంట్ ఉంది, నేనే అఫీషియల్గా ట్వీట్ చేసిన భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవకనే భారతీయ జనతా పార్టీగా మేము అయ్యా సలాం శవాల మీద రాజకీయాలు చేస్తున్నారని నేనే ట్వీట్ చేశాను. ఈరోజు ఏమి డిలీట్ కాలేదు, నా ట్విట్టర్ అకౌంట్లో ఉంది. బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ ముందు మాట్లాడింది, సలాం కుటుంబానికి నివాళులర్పించింది బీజేపీ మొదటి పార్టీ. వీళ్ళు ఎవరు కళ్ళు కూడా తెరవలేదు. ఇప్పుడు నా ట్విట్టర్ అకౌంట్ లేకపోతే నేను ఇప్పటికిప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు కదా, ఉంటుంది కదా. కాబట్టి ఈ రెండు పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరవకనే బీజేపీ తెలిసింది, బీజేపీ మాట్లాడింది, న్యాయం జరగాలని చెప్పింది, దాన్ని మత రాజకీయంలో చేయొద్దండి అని కూడా చెప్పింది. రాష్ట్రంలో చాలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి, చాలా సంఘటనలు జరిగాయి. వీర్రాజు గారు మాట్లాడుతున్న సందర్భంలో మిగతా వాటి విషయంలో కూడా ఎందుకు చర్యలు చేపట్టరు? మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు ముస్లింలు ముస్లిం అంటే తప్పు, హిందువులు హిందూ అంటే తప్పు, క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే తప్పు అని వక్రీకరణ చూసేటువంటి పార్టీలకు మేం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళ భావదారిద్ర్యాన్ని చూసి సిగ్గుపడ్డం తప్ప. ముస్లింలు ముస్లింలే అంటారు, నేను హిందూ హిందువే అంటారు, క్రిస్టియన్ క్రిస్టియన్ అంటాడు, వాళ్ళే చెప్పుకుంటారు మేము ముస్లిం అని, నేనే చెప్పుకుంటా హిందూ అని. వాట్ ఈస్ ద రాంగ్? దాంట్లో ముస్లిం అన్నాక పోలీస్ స్టాప్ కామా తీసేసి, హిందూ అన్న తర్వాత కామా పోలీస్ స్టాప్ తీసేసి, దాన్ని రాజకీయం చేసేటువంటి వాళ్ళకు శవరాజకీయాలు చేస్తారని చెప్పక వాళ్ళు ఏమనాలా? వాట్ ఈస్ ద రాంగ్? అనేక మంది నాకు ముస్లిం మిత్రులు ఫ్రెండ్స్ ఉన్నారు. 23 సంవత్సరాలుగా నా డ్రైవర్ ముస్లిము, గర్వంగా చెప్తాను నేను. వాట్ ఈస్ ద రాంగ్? ఆత్మహత్యలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2020 వరకు తీసుకుంటే అనేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, అనేక సంఘటనలు ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరకు కరోనా సమయంలో కూడా చిత్తూరు జిల్లాలో ఒక వృద్ధ దంపతులు మిద్దె మీద నుంచి కిందికి దూక్కి ఇద్దరు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. చాలా సంఘటనలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్ని ఆత్మహత్యలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇంత దీన్ని మేము వేగంగా పనిచేసిన దాన్ని మేము కామెంట్ చేయడం లే, ఇంతే వేగంగా మిగతా అంశాల్లో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అడిగాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందిస్తే చంద్రబాబు నాయుడు గారికి బాధ ఎందుకు? ఏంది మీ ఇద్దరి మధ్య ఒప్పందము? మీ క్విడ్ ప్రోకో ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అయ్యా మీరు ఎందుకు నంద్యాల విషయంలో స్పందించినట్లు మిగతా విషయాల్లో స్పందించలేదు అన్నాము? ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉలుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాప పనులన్నీ గతంలో చేశాడా? ఏంది, వాట్ ఈస్ ద రాంగ్? ఇక్కడ వాళ్ళు వీడియో వచ్చింది కాబట్టి ఆరోపణ చేస్తూ, అంటే పలానా వాళ్ళ పోలీసుల కారణంగా నేను ఆత్మహత్య మా ఫ్యామిలీ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఆయన చెప్తూ, ఇదైనా వేరే ఆత్మహత్యలో అలాంటి వీడియోస్ ఏది రాలేదు కదా. సలీం కుటుంబం అనేటువంటిది ఆత్మహత్య చేసుకోవడం అనేది హృదయ విదారకము. భారతీయ జనతా పార్టీగా 100కి 100 రూపాయలు ఈ సంఘటనలో ఎవరు ఎంతటి వ్యక్తులు ఉన్నా కూడా స్పష్టంగా శిక్షించాలి. మాకు భేషజాలు లేవు దీంట్లో. మేము సలాం అనేటువంటి యొక్క ఆత్మహత్యను మేము మా హృదయంతో చూస్తున్నాం, రాజకీయంతో కాదు. రాజకీయంతో చూస్తున్న పార్టీలు నిందిస్తున్నాం మేము. ఎవరు బాధ్యులైన పోలీసుల ఇంకా ఎవరన్నా వెనుకున్నారా? లేదా అతని మీద గతంలో ఉన్న ఆరోపణలకు సంబంధించినటువంటి బంగారు షాపుకు సంబంధించిన యజమానులు ఉన్నారా? లేదా ఏదైనా కుట్ర కోణం ఉందా, రాజకీయ కోణం ఉందా? బెయిల్ ఇప్పించిన వాళ్ళు ఉన్నారు, జైలుకి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు పార్టీల పాత్ర ఏంది? అసలు సలాం కుటుంబానికి సంబంధించిన విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు పార్టీల నేతల మీద కూడా విచారణ జరపాలి కదా. ఇది చెప్తే తప్పేంది? మేము సలాం అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యను ఆత్మహత్యగా చూస్తున్నాం, ఆ కుటుంబానికి న్యాయం చేయమంటున్నాం. వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలు రెండు కూడా
ఆ కుటుంబం యొక్క ఆత్మహత్యను శవరాజకీయం చేస్తుంది. తేడా మాకు వాళ్ళకు కమ్యూనిస్టుకు ఉన్నది అంతే. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటే సిపిఎం పార్టీ ఒక తోక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జతచేరింది, సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీ జతచేరింది. ఇంతే, దీంట్లో ఏం లేదు. మా దృష్టిలో సిపిఐ సిపిఎం పార్టీలు అవి వేరే పార్టీలుగా చూడడం లేదు. మేము అందుకే నేను చెప్పాను అచ్చెన్నాయుడు గారి బెయిల్ గురించి ఎందుకు మాట్లాడాను. కోర్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోదు. మాకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది. ఎందుకు బెయిల్ ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు, దాంట్లో ఏం సెక్షన్లు పెట్టారు, ఏమి పెట్టలేదు అనేది పైకోర్టు చూసుకుంటుంది. ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జడ్జిమెంట్లు ఏమి రాయరు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏమి జడ్జిమెంట్లు రాయరు. వీళ్ళు ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జడ్జిమెంట్ రాపిస్తామని అనుకుంటున్నారేమో. న్యాయ వ్యవస్థకు ఒక విలువ ఉంది, మీరు న్యాయ వ్యవస్థ విలువను దిగజార్చద్దని చెప్పి నేను రెండు పార్టీలు గుర్తు చేస్తున్నా. బెయిల్ ఇచ్చినటువంటి వాటి విషయంలో మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు? మరి బెయిల్ ఇచ్చినటువంటి తప్పైతే మీ ఇప్పుడు మీరు బెయిల్కు అప్లై చేసుకుని మీరు కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ నేతలు బెయిల్ మీద ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెయిల్ మీద ఉన్నారు. మరి బెయిల్ మీదనే మీకు అనుమానం వస్తే ఎట్లా అంటున్నా నేను. ఇప్పుడు నాకు మరి ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే తెలియదు, న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, నాకు ఉంది, మా పార్టీకి ఉంది. ఇప్పుడు బెయిల్ మీద డౌట్ వచ్చింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మీద డౌట్ నాకు తెలియదు. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డౌట్ వచ్చింటే అందరూ బెయిల్ మీద ఉన్నారు కదా. ఇక్కడ ఉండేది జైలు పార్టీలు బెయిల్ పార్టీలే కదా, రెండు